ఉండవల్లి శ్రీదేవక్క ప్యాకాట్కి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. ప్యాకాట సందీప్ ఆడిచ్చారని మీరు చెప్తా ఉన్నారు. మీరు నాతో ప్యాకాట ఆడిద్దామని మాట్లాడిన మాటలు వాస్తవమా కాదా? మీరు నాకు ఫోన్ చేసి ప్యాకాట ఆడిద్దామంటే వద్దు మేడం ప్యాకాట ఆడొచ్చొద్దు ఇది మన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్తే, వాళ్ళు ఆడిస్తున్నారు వీళ్ళు ఆడిస్తున్నారు లక్షలు లక్షలు డబ్బులు వస్తాయని మీరు డబ్బులు ఆశలో పడి డబ్బులు సంపాదించుకునేటువంటి విధానంలో అనేకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేస్తూ మీరు జగనన్న ఆశయాలను కూడా పక్కన పెట్టినటువంటి మాట వాస్తవమా కాదా? మేము జగనన్న ఆశయాల కోసం మేము పనిచేస్తుంటే వాటిని కూడా మీరు మమ్ములను కూడా తప్పుదోవ పట్టించాలని చూసిన మాట వాస్తవమా కాదా? మీరు ఈ ఆడియోలో ప్యాకాట విషయం నాతో మాట్లాడిన మాట వాస్తవం అని చెప్పి నేను నా బిడల్ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఈ ఆడియో మాట్లాడిందా మీరా కాదా? మీకు ముగ్గురు బిడలు ఉన్నారు, ఆ బిడల సాక్షిగా మీరు ప్రమాణం చేయమని చెప్పి నేను ఫైల్ తెప్పించుకొని చూస్తాను అన్నాడంట మేడం. 5% మెయింటెనెన్స్ అదంతా మేడం. అయితే మన దగ్గర కర్లపాలెం మీ బాపట్ల వాళ్ళు ఉన్నారు చూసావా, వస్తారు మేడం. వీళ్ళు యాక్చువల్లీ మనము స్టాండ్ ఇవన్నీ మా వల్ల కాదండి మేడం, సారీ తీసుకున్నా గ్రావెల్ మేడం. మా దగ్గర గ్రావెల్ ఇవన్నీ బిజినెస్ మా వల్ల కాదు కానీ మా దగ్గర కొన్ని పార్టీస్ ఉన్నాయి మేడం. వీళ్ళు ప్లే కార్డ్స్ ఆడతారంట, ప్యాకాట క్లోజ్ చేస్తారంట మేడం. సో ఫిరింగపురం లో మాకు ప్లేస్ చూపిస్తే మేము ఆడుకుంటాము, మీకు మెయింటెనెన్స్ పర్సంటేజ్ మీకు ఇస్తామని అన్నాడు. అయితే నేను శివరామ్ రెడ్డిని అడిగా, ఏంది ఇలా వీళ్ళు ఆడుతున్నారంటే అమీనాబాద్ తోటలు అవన్నీ ఉన్నాయి కదా మేడం, ఒకవేళ ఆడుకోవచ్చు నో ప్రాబ్లం, నేను దగ్గరుండి ఆడిస్తాను ఈయన అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు మంచిదో లేదో నాకు తెలీదు. అవి లేదు మేడం, మనకు ఎందుకు తలనొప్పి చూడండి, నాకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కాదు, ఈయన అంటాడు తోటలో పోయి ఆడుకోవచ్చు మేడం నో ప్రాబ్లం, అట్లా ఆడుకుంటూనే ఉంటారు. ఈ మోదీ వీళ్ళందరూ క్లబ్స్ మెయింటైన్ చేశారంట. క్లబ్స్ అంటే అది ఓకే, క్లబ్స్ మెయింటైన్ చేసి అదే దాని అయితే ఆ విషయంలో అయితే నాకైతే అంటే ఐడియా లేదు మేడం. మరి ఎవరైనా ఐడియా ఉంటే శివరామ్ రెడ్డి గారు అదే శివరామ్ రెడ్డి గారు అయితే నో ప్రాబ్లం, ఇట్లా డబ్బులు చాలా వస్తుంది, లక్షలు లక్షలు పోతుంటాయి వస్తుంటాయి, ఇదో పిచ్చిలు అందరికి ఇట్లా ఆడుతూనే ఉంటారు. మన అమీనాబాద్ ఇవన్నీ తోటలు ఉన్నాయంట. శివరామ్ రెడ్డి గారు అట్లా కార్లు వెళ్ళి వీళ్ళు ఆడుకుంటారు, అది కామన్ అసైన్మెంట్ సరిపోతారు అట్లా అంటున్నాడు. మరి నేను అదే అది ఏం చేయాలని అడుగుదామని ఫోన్.